हाई अंडी वेलकम टू स्टाइल सुनीता मन वीडियो एंटे किचन टूर चेयबोतुन्नाम किचन टूर अंडं कंटे कूडा कोत्तगा इल्लु कट्टिंचुकुने वारिकि बेसिक्स कोन्नि तेलुसुकोनि चिन्न चिन्न परपाट्लु चेयकुंडा उंटे मन लाइफ नि मन फैमिली लाइफ नि सेफ जोन लो उंचुकोवच्चु अवि मेन एंटंटे स्टव अंड एग्जास्ट फ्यान अंटे चिमनी किचन प्लाटफॉर्म अंड सिंक एरिया इवि मेन मनं फोकस चेयबोतुन्नामु एक्कड स्किप चेयकुंडा चूडंडि ఈ కిచెన్ అయితే మేము 2004 లో కట్టించాము సో ఆల్మోస్ట్ ఒక 17 18 ఇయర్స్ అవుతుంది ఇక్కడ మన కిచెన్ ప్లాట్‌ఫామ్ హైట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ నేను ఫోకస్ చేయదలుచుకున్నాను ఎందుకంటే కిచెన్ ఇక్కడ చూపిస్తాను చూడండి కిచెన్ ప్లాట్‌ఫామ్ హైట్ మామూలుగా స్టాండర్డ్ గా పెడతారు కానీ అది ఫాలో అవ్వకుండా మనకి ఎంత హైట్ లో కావాలన్నది చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కిచెన్ ప్లాట్‌ఫామ్ కి మేమైతే ఇది కుకింగ్ రేంజ్ కొనుక్కున్నాము ఇలా కాకుండా మామూలు 2 బర్నర్ స్టవ్ గాని 4 బర్నర్ స్టవ్ గాని పెట్టుకునే ముందు ప్లాట్‌ఫామ్ యొక్క హైట్ ని కన్సిడర్ చేయండి ఈ హైట్ మీదే మనకి స్టవ్ వస్తుంది స్టవ్ కి కింద స్టాండ్ వస్తుంది ఇంత ఒక 2 ఇంచెస్ స్టాండ్ వస్తుంది దానిపైన ఈ గ్రిల్ వస్తుంది గ్రిల్ పైన మన యుటెన్సిల్ వస్తుంది సో ఏదైనా ఒక గిన్నె పెడితే ఈ గిన్నెలో ఉన్న ఇంగ్రీడియన్స్ మనకు కనిపించాలి మనం కలుపుకోవడానికి వీలుగా ఉండాలి చూడండి ఇది నాకు ఈజీగా కనిపిస్తుంది అంటే కొంచెం నా హైట్ కొంచెం యావరేజ్ కాబట్టి ఓకే కానీ నాకంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి ఏమవుతంటే ఇలా చేయి పైకెత్తి అన్ని చేసుకోవాల్సి వస్తుంది చేయి నొప్పి పడుతుంది ఆ ఇంటి యొక్క గృహిణికి స్టవ్ యొక్క హైట్ తక్కువ పెట్టుకో స్టవ్ యొక్క హైట్ దాని కాళ్ళ దగ్గర నుండి హైట్ మెజర్మెంట్ లో కన్సిడర్ చేయాలి ఈ స్టాండ్ ఒక హైట్ మళ్ళీ స్టవ్ హైట్ దానిపైన ఉన్న గ్రిల్ హైట్ అన్ని దానిపైన వచ్చే వెజల్ పెట్టుకుంటే మనకి ఏ విధంగా ఉంటది అవన్నీ ముందుగా కన్సిడర్ చేసుకొని ఈ కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ ని డిసైడ్ చేసుకోవాలి ఇదే సేమ్ ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం తోటి మా ఇంటి దగ్గర ఒక ఇంట్లో సేమ్ హైట్ ఎక్కువ పెట్టడం వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను హైట్ వచ్చి 36 ఇంచెస్ ఉంది ఓకేనా 36 ఇంచెస్ ఉండడం వల్ల ఆంటీ ఏం చేస్తదంటే కింద ఇదిగోండి ల పీట వేసుకొని యూజ్ చేస్తది ఇదిగోండి అయితే ఇప్పుడు ఇది 36 ఇంచెస్ హైట్ ఉంది దీనిపైన మళ్ళీ స్టవ్ వచ్చింది స్టవ్ కి ఈ రెండు అంగుళాలు హైట్ ఇది మళ్ళీ ఈ స్టవ్ పైన గిన్నె ఆంటీ మీకు ఇదిగోండి కింద పీట వేసుకొని చేసుకుంటున్నారు కదా కష్టం అవుతుంది ఆంటీ హైట్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు దీని మీద గిన్నె పెట్టాలి కదా గిన్నె పెట్టి మళ్ళీ దాంట్లోది చూడాలంటే మీకు కష్టం అవుతుందా కష్టం అవుతుందనే పీట వేసుకున్నట్టే హైట్ అయితే నొప్పి లేస్తది కదా నొప్పి వస్తుంది కదా అంటే చిన్న గిన్నె పెడితే కనపడదు చిన్న గిన్నె అయితే సరిపోతుంది గానీ పెద్ద గిన్నె సరిపోతుంది అది ఆంటీ హైట్ కూడా కొంచెం యావరేజ్ యావరేజ్ కాబట్టి ఆంటీ కష్టం చెప్తున్నారు చూసారా మీకు డిఫరెన్స్ చెప్తున్నాను హైట్ తక్కువ ఉంటే ఎంత బెనిఫిట్ సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంట్లో యొక్క గృహిణి హైట్ ని బట్టి మీ ప్లాట్ఫామ్ హైట్ ని డిసైడ్ చేసుకోండి మాదైతే అక్కడ 31 ఇంచెస్ ఉంది ఇక్కడ 36 ఇంచెస్ ఉంది సారీ అండి నా వాయిస్ డిస్టర్బెన్స్ కి ఎడిటింగ్ చేసేటప్పటికి నాకు బాగా జలుబు చేసి వాయిస్ లో చాలా తేడా వచ్చేసింది అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలిండర్ పైప్ కనెక్షన్ ని బయట పెట్టుకోవడానికి ట్రై చేయండి అది ఇండివిడ్యువల్ హౌస్ అయినా కూడా ఫ్లాట్స్ అయినా కూడా ఫ్లాట్స్ లో ఎలా పెట్టించుకున్నాం అనేది మా కొత్త ఇంట్లో ఉన్నది అది ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఒకవేళ మీరు ఆల్రెడీ కిచెన్ కట్టించేసుకున్నాము ఆ ఆప్షన్ లేదన్నా కూడా మీరు వాల్ పై నుండి పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బయటికి ఎలా కనెక్షన్ ఇప్పించుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ ఇల్లు పాతదండి ఇది ఆ తర్వాత కొనుక్కున్న ఫ్లాట్ దీంట్లోని చిమ్నీ చూపిస్తున్నాను ఖచ్చితంగా చిమ్నీ పెట్టించుకోండి ఎందుకంటే చిమ్నీ పెట్టించుకోవడం వల్ల ఏంటంటే ఈ జిడ్డు అంతా ఈ ఉడ్డుకు పట్టకుండా ఉంటుంది చిమ్నీని ఈ జిడ్డు ఇక్కడ పట్టకుండా చక్కగా వచ్చిన జిడ్డు అంతా ఇలా పీల్చేసుకుంటుంది ఇక్కడ ఇదేమో నాది ఫేబర్ చిమ్నీ అలాగే ఫైబర్నర్ స్టవ్ ఈ హోల్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే స్టవ్ ఎటువంటి స్టవ్ పెట్టించుకుంటున్నారు అన్నది ఎందుకంటే 2 బర్నర్ స్టవ్కి సైడ్ నుండి వస్తుంది అదే 4 బర్నర్ 5 బర్నర్ స్టవ్కి వెనకాల నుండి వస్తుంది ఇక్కడ వెనకాల నుండి సో అందుకని ముందుగా ఆలోచించుకుంటే ఈ పైపు మనకు బయటికి ఎక్కువ కనిపించదు ఇది మేము కరెక్ట్గా పెట్టించుకున్నాం కాబట్టి నాకు ఎక్కువ బయటికి కనిపించట్లేదు లేదనుకోండి మీరు అటు ఇటు అటువైపు ఇటువైపు పెట్టుకున్నారనుకోండి అనవసరంగా మనకు పైపు ఎప్పుడు బయటికి కనిపిస్తూ ఉంటుంది
ఈ హోల్ చేసుకునే ముందు ఒక్కసారి మీరు ఏ స్టవ్ వాడబోతున్నారు అన్నది కన్సిడర్ చేస్తే మీకు పైప్ బయటికి కనిపించకుండా చక్కగా స్టవ్ దగ్గరే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ స్టవ్ సైజుని బట్టి చిమ్నీ సైజు కూడా తీసుకోవాలి. ఈ స్టవ్ ఎంత ఉంటే చిమ్నీ కూడా అంత పెద్దగా ఉండాలి. ఇది ఫైవ్ బర్నర్ స్టవ్ కాబట్టి పెద్ద చిమ్నీ తీసుకున్నాం మేము అప్పుడు, ఎందుకంటే మన జిడ్డంతా అటు ఇటు బయటికి వెళ్లకుండా ఇక్కడ నుండి వంట చేసేటప్పుడు ఈ జిడ్డంతా ఇక్కడ పీల్చుకునే విధంగా ఉండాలి. ఇదే చిన్నగా ఉండడానికి ట్రై చేయండి. ఇది పైది చిమ్నీ మాత్రం పెద్దగా ఉండాలి. ఇది చిన్నగా అయిపోయి ఇది పెద్దగా ఉండకూడదు, లేదా సేమ్ సైజ్ అయినా ఉండాలి. అలాగే స్టవ్కి పక్కనే ఒక 20 ఆంప్స్ స్విచ్ బోర్డు పెట్టించుకోండి, ఎందుకంటే ఇప్పుడు స్టవ్స్ అన్నీ ఆటో ఇగ్నిషన్ కాబట్టి పవర్ పాయింట్ కావాలి, అందుకని 20 ఆంప్స్ స్విచ్ బోర్డు పెట్టించుకోండి. అలాగే ఇక్కడ చూస్తే ఇదిగోండి పైప్ కనెక్షన్ అక్కడ వాల్లోకి వెళ్ళిపోయింది, అలా వెళ్తుంది అది గోడలోనే ఇన్స్టాల్ చేసేసాము లోపలికల్లా అటు బయటికి వెళ్ళిపోతుంది. అలా లేదనుకోండి గోడ పైన ఉండే పైపింగ్ వేసేసుకోవచ్చు మీకు. ఇదంటే ముందు ప్లాన్గా చేసుకున్నాం కాబట్టి గోడలోనే తీసాము. ఒకవేళ మీరు చేయించుకోవాలి ఇప్పుడు అనుకుంటే గోడ పైన ఉండే బెంచ్ వేసుకోవచ్చు. ఇదిగోండి యూటిలిటీ ఏరియాలోకి వచ్చేసాను. ఇక్కడ వాల్లో నుండి వచ్చేసింది కనెక్షను. ఇలాగ రెండు సిలిండర్స్ ఇక్కడే పెట్టుకున్నాము, పక్కనే వాషింగ్ మిషన్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇలాగ చిన్న గడ్డ కట్టించుకోండి, అప్పుడు వాషింగ్ మిషన్ యొక్క లెవెల్ పైకి ఉంటుంది, మన గ్రౌండ్ లెవెల్ కిందకు ఉండడం వల్ల అది కిందకి మూవ్ అవ్వదు. వాషింగ్ మిషన్కి పైప్ కనెక్షన్ ఇక్కడే పెట్టించేసుకోండి, ఎక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టించుకుందాం అనుకుంటున్నారో. ఇన్లెట్ అలాగే అవుట్లెట్ కూడా వెనకాల ఉంటుంది చూడండి, అది చూసారా వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి అవుట్లెట్ అండ్ ఇన్లెట్ ఇది. అలాగే 20 ఆంప్స్ స్విచ్ బోర్డు ఖచ్చితంగా పెట్టించుకోండి. ఎక్కడ వాషింగ్ మిషన్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ 20 ఆంప్స్ స్విచ్ బోర్డు పెట్టించుకోండి. అలా గడ్డి కట్టిస్తే ఏమవుద్దంటే మనకి ముందుకు రాదు, మూవ్ అవ్వదు, వాషింగ్ మిషన్ అక్కడే ఉంటుంది. సో మాకు ఇక్కడ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ వాషింగ్ మిషన్ కూడా సేఫ్లో ఉంటుంది, లేకపోతే నీళ్లు చిల్లడము అటువంటి ఏది ఉండదు. ఇక్కడ నేను బయటికి ఎలా కనెక్షన్ ఇప్పించుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి సింపుల్గా గోడకు హోల్ చేసేసి కనెక్షన్ బయట పెట్టేసుకున్నాము. ఈ సిలిండర్ సేఫ్గా ఉండడానికి దీనికి కిటికీకి ఒక చైన్ వేసేస్తే ఇది సెక్యూర్డ్గా ఉంటుంది, అంతే సింపుల్. ఈ ఏరియా ఏంటంటే కిచెన్లో మన వర్క్ సర్ఫేసు, ఇక్కడే మన కాయగూరలు అన్నీ కట్ చేసుకుంటాము. ఇలా ముందుకెళ్తే మనకు సింక్ కనిపిస్తుంది. సింక్ దగ్గర మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ట్యాప్ వాటరు, బోర్ వాటర్ ఉంటుంది, మంజీర వాటర్ ఉంటుంది. సో మనకి ఎక్కువగా యూసేజ్ ఉన్న ట్యాప్ని ఇటువైపు మనం నిలబడే వైపు పెట్టుకోవాలి. మెయిన్ చేసిన తప్పు ఏంటంటే ఇదేమో మంజీర వాటరు, ఇది బోర్ వాటర్. సో ఇది ఇటువైపు ఉండాలి, ఇది ఇటువైపు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ట్యాప్ కూడా ఈ వాల్కి వెనక్కి, అంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ లెంత్ ఎక్కువగా ఉండాలి, అంటే ఇటువైపు ఇంకా లోపలికి వచ్చే విధంగా ఉండాలి. ఏమవుద్దంటే ట్యాప్ ఇట్లా లోపలికి ఉంటే మనం వంగి కడగాల్సి వస్తుంది, అప్పుడు మన నడుము మీద ప్రెషర్ పడి నడునొప్పి వస్తుంది. ఇక్కడ జరిగిన పొరపాటు అది అన్నమాట. అందుకని నేను ఇది ఇటువైపు ఉండేది. ఈ మూలకి వెళ్ళి నేను బోర్ వాటర్ యూసేజ్ ఎక్కువ కాబట్టి ఇక్కడ క్లీనింగ్ చేసుకునేదాన్ని, నడుము బాగా నొప్పిట్టేది. అందుకని నేను ఈ తర్వాత ఈ ట్యాప్ని ఫిట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ లెంత్ ఉంది చూసారా, ఇది పొడవుగా పెట్టుకోండి. అంటే ఇక్కడ మధ్యలోకి, సింక్లోకి మధ్యలోకి వచ్చే విధంగా పెట్టుకుంటే మనం బెండ్ అవ్వకుండా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూసారా, ఇది ఇప్పుడు నాకు లెంత్ పెరిగింది, ఈ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది అన్నమాట. ఇది నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఈ పొరపాటు చేయకండి. ఇంకోటి సింక్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి వెడల్పు, ఇక్కడేమో 6 ఇంచెస్ ఉంది గ్యాపు, అండ్ ఇటు వచ్చి ఒక 3-4 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా, ఇదిగోండి బెత్తడు. సో ఇది కొంచెం ఇంకొంచెం ఇటువైపు వస్తే బాగుండేది. ఏమవుద్దంటే మనం ఇలా బెండ్ చేసి క్లీన్ చేయాలంటే బెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ప్లాట్ఫామ్కి మొత్తం ఇలా గట్టు పెట్టించుకోండి. ఆ గట్టు కూడా ఒకటే పీస్ ఉండేలాగా చూసుకోండి. వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండదు, ఒకటే పీస్ ఉండడం వల్ల అతుకులు వస్తే లీకేజ్ ఉంటుంది. మా కొత్తింట్లో ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. ఫస్ట్లో మేము ఈ గట్టు పెట్టించుకోలేదు, తర్వాత పెట్టించుకున్నాము. కానీ పెట్టించుకోనప్పుడు ఆ వాటర్ అంతా లీక్ అయ్యి ఈ వుడ్ మీద పడి వుడ్ అంతా చెడిపోయింది. డోర్ చూసారా ఎలా మొత్తం ఉబ్బిపోయిందో, కింద కూడా అంతా పగిలిపోయింది.
सो ई परपाटु मात्रं चेयकंडि एंतैना अतुकु अतुके सो फस्ट लोने ई परपाटु जरगकुंडा ओकटे पीस उंडेलागा जाग्रत्त पडंडि इंकोटि इक्कड मनकि गट्टु उंदि कदा गट्टु कूडा चक्क इक्कड ई टैले इक्कड वेंचेसुकोंडि क्लीन चेसुकोवडानिकि चाला यूस्फुल गा उंटदि मल्ली ఈ స్లోప్ వాటర్ స్లోప్ కూడా ఎలా ఉండాలంటే అటు సింక్ వైపు పోయేటట్టుగా ఉండాలి ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు మనం వాటర్ యూజ్ చేస్తే చక్కగా రయ్యమని దీంట్లోకి వెళ్ళిపోయే విధంగా ఉండాలి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు వాటర్ నిలిచిపోవడం కానీ మళ్ళీ మనం చేతితో నెట్టుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి ఇదిగోండి నాది మోడ్యులర్ కిచెన్ కాకపోయినా కొన్ని బేసిక్స్ మాత్రం నేను ఉంచుకున్నాను అన్నమాట ఇది మొత్తము స్టీల్ ర్యాక్స్ పెట్టించుకున్నాను ఇదేమో ఫస్ట్ ట్రే వచ్చి కట్లరీకి అని పెట్టుకున్నాను మళ్ళీ సెకండ్ వచ్చి ఇలా ఓపెన్ బాక్స్ ఒకటి పెట్టుకున్నాను అన్నమాట ఏవైనా మల్టిపుల్గా ఏవైనా పెట్టేసుకునే విధంగా ఇలా పెద్ద బాక్స్లో కొనుక్కోండి మనం ఎంతసేపు దాన్ని డివైడ్ చేసామో దాంట్లో వస్తువులు చాలా తక్కువగా పడతాయి సో ఈ మూడు పెట్టించుకున్నాను ఇంకోటి కిందనేమో ఇది ప్లేట్స్ కానీ పెట్టించుకున్నాను ఇక్కడ ఒక పొరపాటు చేశాడు వాడు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేశాడంటే చూపిస్తాను చూడండి ఇది ఇలా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోకుండా పెట్టేశాడు అంటే ప్లేట్ ఇలా పెడితే అది వెళ్ళి కింద తగులుతుంది అది చూసారా తగులుతుంది వాడు కరెక్ట్గా దాని మీద కూర్చోబెట్టేశాడు గ్రౌండ్ క్లియరెన్స్ లేకుండా పెట్టాడనమాట ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు దగ్గర ఉండి ఇది కొంచెం పైకి ఎత్తుగా పెట్టుకునే విధంగా చూసుకోండి ఇది తప్పు చేశాడు సెకండ్ మేము చేయించుకున్నాం కదా అప్పుడు వాడు పొరపాటు చేశాడనమాట దానివల్ల నేను ఇంకా ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మళ్ళీ ఇప్పి మళ్ళీ చేయించుకోవాలి దీన్ని నేను ఇదిగోండి ఇక్కడ నా కుకింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే మీకు ఇంకో వీడియో కావాలని చూపిస్తాను స్పెషల్గా దీని గురించి చెప్పడానికి 15 ఇయర్స్ బ్యాక్ కొన్నది దీంట్లోనే మనకు బ్రాయిలర్ వస్తుంది అండ్ కింద కన్వెక్షన్ ఓవెన్ కూడా వస్తుంది సో దీనికి ఇలా లిడ్ ఇచ్చాడనమాట ఇదిగోండి ఇలా మన పని అయిపోయినాక ఇది ఇలా వేసేసుకోవచ్చు ఈ ఎంటైర్ యూనిట్ గ్యాస్ మీదే రన్ అవుతుందండి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకో వీడియో తయారు చేసి పెడతాను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే కిచెన్ లో ప్రతి వాళ్ళకి మనకి 20 ఆంప్స్ స్విచ్చెస్ పెట్టించుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారా 2 స్విచ్చెస్ పెట్టుకున్నాను 20 ఆంప్స్ ఒకవేళ మీకు ఇప్పుడు ఉపయోగపడకపోయినా డమ్మీగా పెట్టేసుకుంటే తర్వాత ఉపయోగపడతాయి మన కిచెన్ లో బోల్డ్ అన్న ఐటమ్స్ ఉంటాయి కిచెన్ అప్లయన్సెస్ ఇప్పుడు గ్రైండర్ ఉంది కెటిల్ ఉంది అలాగే శాండ్విచ్ టోస్టర్ ఉంది ఈ విధంగా చాలా ఐటమ్స్ ఉంటాయి మనకి వెట్ గ్రైండర్ ఉంటుంది సో వాటన్నిటికి మనకి 20 ఆంప్స్ స్విచ్చెస్ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియా అంతా కవర్ చేయడానికి అక్కడ ఒక 20 ఆంప్స్ స్విచ్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా పెట్టించుకున్నాను చూడండి ఇక్కడ ఒక 20 ఆంప్స్ స్విచ్ పెట్టుకున్నాను ఈ ఏరియాలో పెట్టుకున్నాను అదేవిధంగా ఇటువైపు కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి స్విచ్ బోర్డ్ ఉంది కొంచెం 20 ఆంప్స్ అయితేనే మనకి ఉపయోగపడుతుంది అదే తక్కువది పెట్టుకుంటే మనకు యూస్ఫుల్గా ఉండదు అసలు నేను ఒకటే ఒక లైట్ వేసాను మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయినా ఇంత లైటింగ్ ఉంటుంది మాకు ఈస్ట్ ఫేస్ కాబట్టి మంచి లైటింగ్ బాగా వస్తుంది అండ్ లైటింగ్ వచ్చే విధంగా కిచెన్లో అదొక్కటి చూసుకొని ఇక్కడ లైట్ వేసే అవసరం లేదు ఇది వేసావు ఇది అవసరం లేదు అయినా కూడా చక్కగా మంచి వెంటిలేషన్ ఉంటుంది సో గాలి వెళ్తురు వచ్చే విధంగా చూసుకోండి అలాగే కిచెన్ టైల్ కలరు లైట్ కలర్ ఉండడానికి ట్రై చేయండి మేమైతే అప్పుడు మా కబోర్డ్స్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా బెల్లం కలర్లో టైల్ తీసుకున్నాము మాకు అందులో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మంచి లైటింగ్ ఉంటుంది కాబట్టి మాకైతే ఏ ప్రాబ్లం రాలేదు కానీ ఇదే కలర్ మీకు లైటింగ్ తక్కువ ఉన్న దగ్గర అయితే ఇంకా రూమ్ డార్క్ అవుతుంది సో లైట్ కలర్ తీసుకుంటే వెలుతురు ఎక్కువగా ఉంటుంది కిచెన్లో అండ్ టైలు మ్యాక్సిమమ్ ప్లెయిన్గా ఉండడానికి ట్రై చేయండి జిగ్జాగ్గా డైమండ్ డిజైన్స్ ఖచ్చితంగా తీసుకోవద్దు అవి బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సోబర్ కలర్స్ చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి చూడండి నా పాత కిచెన్ టూర్ వీడియో లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను దాంట్లో మీరు అన్నీ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా నేను ఇవన్నీ బాక్సెస్ పెట్టుకోకుండా మాడ్యులర్ కిచెన్కి ఉండేవి ఏంటంటే మనకి దీనికి తేడా ఏంటంటే బాక్సెస్ ఉంటాయి ఇలా బాక్సెస్ కాకుండా మామూలుగా తక్కువ ఖర్చులో అయిపోవాలంటే ఇలా స్లాబ్స్ వేయించేసుకోండి అయితే ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ స్లాబ్ మీద మీరు మార్బుల్ స్టోన్ ఏదైనా ఏ కలర్లో ఏదైనా వైట్ వేస్తే ప్రిఫరబుల్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు నేనేం అనుకొని ఇలా పెట్టుకున్నానంటే
దీనిమీద పేపర్ పెట్టుకొని ఈ గిన్నెలు పెట్టుకుందాం అనుకున్నాను. పేపర్ పట్టడం వల్ల ఏంటంటే కాక్రోచెస్ వచ్చి పేపర్ లో ఉంటున్నాయి. సో అందుకని అది అవాయిడ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీని మీద మార్బుల్ స్టోన్ వేపించేసుకుంటే మనం తీసేటప్పుడు కూడా ఇరిటేషన్ ఉండదు. ఇట్లా తీసుకున్న మనకి కర్ర మన సౌండ్ వస్తూ ఉంటుంది, చాలా ఇరిటేషన్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఇదొక్కటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ మార్బుల్ వేసేసుకోండి, లేకపోతే సిమెంట్తో అయినా మంచిగా స్మూత్ ఫినిషింగ్ వేసేసుకున్నా పర్లేదు. సో అన్నీ ఇలాగే ఉన్నమాట, అందుకని మేము పేపర్లు తీసేయడం జరిగింది. ఆ పేపర్లు ఉంటుంటే పురుగులు వచ్చేసి దాని లోపల ఏంటి కాక్రోచెస్ వచ్చి ఉంటున్నాయి అన్నమాట. ఇక్కడ మేము ఉండలేం కాబట్టి వీటిలో ఏమీ లేవు, కానీ ఒక్కటి ఇలా ఓపెన్గా పెట్టుకోండి, అంటే దీంట్లో ఏమీ లేకుండా. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే బియ్యం బస్తాలు పెట్టుకోవడానికి కానీ పెద్ద పెద్ద క్వాంటిటీలో డబ్బాలు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం ఒక్కటి పెట్టించుకుంటే మంచిది అన్నమాట. ఐ హోప్ ఈ పాయింట్స్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ వేరే వాళ్ళు చూస్తున్న ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడే విధంగా కింద కమెంట్ చేయండి. మీ కమెంట్ వాళ్ళకి ఉపయోగపడచ్చు. సో ఇంకా నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా కింద కమెంట్ చేస్తే నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరొకసారి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.